చంద్రబాబు గారి హయాంలో కియా వచ్చింది, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సంస్థ. అట్లాగే అప్పట్లో అంబానీలు అదానీలు వస్తారన్నారు, అది అవలేదు. అదానీలు అక్కడ ఏదో వైజాగ్లో పెడతారన్నారు, అది కాలేదు. అయితే తాజాగా అదానీలు వచ్చి కృష్ణపట్నం పోర్టుని తీసుకున్నారు, అదానీలో ఒక పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రియల్గా ఎవరు రారంటున్నటువంటి సందర్భంలో అది రావడం ఒక ఎత్తు. రెండో పక్కన ఇప్పుడు యాపిల్ సంస్థ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కడపలో పెట్టబోతున్నారన్నటువంటిది లేటెస్ట్ అంశం. టెక్నాలజీ దగ్గజం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఇంక్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడపలో యాపిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోతున్నారన్నటువంటిది నేను గౌతమ్ రెడ్డి మాటల్లో చెప్పుకొచ్చినటువంటిది. 50,000 మందికి ఉపాధి లభిస్తుందనేది. యాపిల్ కంపెనీకి చైనాలో 6 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ ప్రతి తయారీ యూనిట్లో 1 లక్ష నుండి 6 లక్షల మందికి ఉపాధి ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తరలి వస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే వాటిని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఉంది కదా, అందులో ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైపు నుండి చేసినటువంటి ప్రయత్నంలో ఇది సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఇది కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు కియా, ఇప్పుడు ఆయనకి ఎంత పేరు వచ్చిందో వీళ్ళకి అంతే పేరు వస్తుంది. అది చెయ్యాలని కోరుకుందాం.